విశాఖ ఒక్కకు మరోసారి పెద్ద కష్టం వచ్చి పడింది. పదేళ్లదే ఉరవడి మళ్లీ ఇప్పుడు కష్టం. పదేళ్లు అయితే మొత్తానికైతే కేంద్రం దిగొచ్చినట్టు తెలుస్తుంది. ఈక్విటీ షేర్లు 1330 ఉన్నట్లయితే తెలుస్తుంది. బీఐఎఫ్ఆర్ అంటే పరిశ్రమల ఆర్థిక పునర్వ్యవస్థీకరణ బోర్డు. ఏదైనా పరిశ్రమను బీఐఎఫ్ఆర్ పరిధిలోకి తెచ్చారంటే దానికి మరణ శాసనం లెక్కించినట్లే అని చెప్పాలి. 1998-99లో విశాఖ ఉక్కు కర్మాగారం కూడా బీఐఎఫ్ఆర్ కు రెఫర్ అయింది. సంస్థ నష్టాల మొత్తం వర్కింగ్ క్యాపిటల్ లో సగం కంటే ఎక్కువగా ఉంటే బీఐఎఫ్ఆర్ కు అప్పగించాలన్నది అప్పటి విధాన నిర్ణయం. విశాఖ ఉక్కు కూడా అలాంటి పరిస్థితి వచ్చింది. తీసుకున్న అప్పులకు వడ్డీలు ఎక్కువయ్యాయి. రోజు రోజుకు ఆర్థిక కష్టాలు పెరుగుతున్నాయి. సంస్థకు 4,600 కోట్ల దాకా రుణాలుండగా వడ్డీతో కలిపి ఆ మొత్తం 8,000 కోట్లకు చేరింది. దీంతో విశాఖ ఉక్కును బీఐఎఫ్ఆర్ కు రెఫర్ చేశారు. ఫ్యాక్టరీ ఆస్తులు అప్పులు మదింపు చేసి దానిని ఒక వెలకట్టి విక్రయానికి సిద్ధం చేయడమే బీఐఎఫ్ఆర్ బాధ్యత. విశాఖ ఉక్కుపై కేంద్రం తీసుకున్న నిర్ణయంపై అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వెంటనే అప్రమత్తమైంది. ఆ సమయంలో టీడీపీ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. అయినా సరే విశాఖ ఉక్కు విషయంలో కేంద్రం నిర్ణయంతో విభేదించింది. ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోండి. ఎంపీలంతా కలిసి ప్రధాని వాజ్పేయిని కలవండి. విశాఖ ఉక్కును బీఐఎఫ్ఆర్ ను తప్పించండి. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న ఎర్రన్నాయుడు చంద్రబాబు ఫోన్లో ఆదేశించారు. ప్రధానికి రాసిన లేఖను ఢిల్లీకి పంపించారు. ఆ లేఖతో టీడీపీ ఎంపీలు వాజ్పేయిని కలిశారు. దానిని పరిశీలించిన వాజ్పేయి భారీగా నష్టాలు వస్తుంటే ప్రభుత్వం ఎలా మోయగలదని ప్రశ్నించారు. అన్ని వేరు, విశాఖ ఉక్కు వేరు అని నాటి ప్రధానికి ఎంపీలు విన్నవించారు. దానిని కాపాడుకోవాల్సిన అవసరాన్ని వివరిస్తూ బీఐఎఫ్ఆర్ నుంచి బయటపడేసేందుకు మార్గాలు సూచించారు. ఆ తర్వాత చంద్రబాబు కూడా వాజ్పేయితో మాట్లాడారు. ఈ కర్మాగారాన్ని విక్రయించడమో లేదా పాక్షిక ప్రైవేటీకరణ చేయకుండా పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉంచాలని కోరారు. తెలుగువారి పోరాటంతో వచ్చిన ఫ్యాక్టరీ విషయంలో ఇక్కడి ప్రజల మనోభావాలను గౌరవించాలన్నారు. ఇక ఇదే అంశాన్ని టీడీపీ ఎంపీలు పార్లమెంట్లో కూడా లేవనెత్తి కేంద్రంపై ఒత్తిడి పెంచారు. నేటి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అప్పట్లో కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన సొంత అంత తేలిగ్గా తలొగ్గే వ్యక్తి కాదు. తమ నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్లాలని ఆయన ప్రయత్నించారు. కానీ టీడీపీ ఈ విషయంలో ఎంతమాత్రం రాజీపడలేదు. మరోవైపు చంద్రబాబు అంటే వాజ్పేయికి ఉన్న సదాభిప్రాయం కూడా కలిసి వచ్చింది. బీఐఎఫ్ఆర్ నుంచి విశాఖ ఉక్కును తప్పించాలని నిర్ణయించింది. నాటి రాష్ట ప్రభుత్వంతో పాటు ఇతర అన్ని వర్గాల ఒత్తిళ్లకు వాజ్పేయి సర్కార్ తలొగ్గింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలిచ్చిన అప్పు 1330 కోట్ల ఈక్విటీగా మార్చింది. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా వెసులుబాటు కల్పించింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కొత్త ఉత్పత్తులు, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని లాభాల బాటలోకి రావడానికి వీలుగా ప్రత్యేక కన్సల్టెన్సీని ఏర్పాటు చేసింది. ఇదంతా 2000 సంవత్సరంలో జరిగింది. అదే సమయంలో ఒలింపిక్ కోసం చైనా ప్రభుత్వం భారీ నిర్మాణాలను చేపట్టింది. ఉక్కు పరిశ్రమకు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. దానిని విశాఖ స్టీల్ ప్లాంట్ అందిపుచ్చుకుని భారీగా ఎగుమతులు చేసింది. ఈ పరిణామాలతో బీఐఎఫ్ఆర్ కు వెళ్లే దశ నుంచి కేవలం 2 నెలల్లోనే విశాఖ ఉక్కు లాభాల పాట పట్టింది.
అక్యుమిలిమిటెడ్ నష్టాలు 2,000 కోట్లకు వచ్చాయి. అప్పటి నుంచి 5 ఏళ్ల పాటు వెనక్కి తిరిగి తీసుకోవాల్సిన అవసరం లేకుండా రాలేదు. అప్పటి పరిస్థితులతో పోల్చితే ఇప్పుడు విశాఖకు ఉన్నది పెద్ద కష్టమే కాదు. ఉక్కును ప్రైవేటుకు అమ్మాల్సిన అవసరం లేదు. ఆర్థిక సంస్కరణల పేరిట విశాఖ ఉక్కు వదిలించుకోవడం, అస్మదీయులకు కట్టబెట్టడం అనే ఎజెండాతో కొత్త గండం తెచ్చిపెట్టారని కార్మిక వర్గాలు ఆలోపిస్తున్నాయి. సీఎండీ చొరవ, అప్పట్లో బిఎన్ సింగ్ అనే అధికారి విశాఖకు సీఎండీగా ఉండేవారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు పాటించడమే నా విధి అని భావించకుండా సంస్థను కాపాడుకునేందుకు ఆయన సొంతగా చొరవ తీసుకున్నారు. ఎల్ఐసి వంటి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి విశాఖకు కోసం వడ్డీ లేని అప్పులు తీసుకొచ్చారు. వడ్డీ ఇవ్వలేం, నెల నెల వాయిదాలు మాత్రం టంచనగా చెల్లిస్తామని హామీ ఇచ్చి ఒప్పించారు. అప్పట్లో ఎల్ఐసీఏ విశాఖకు 80 కోట్ల రుణం ఇచ్చింది. ఇలా విశాఖకును కాపాడుకునేందుకు బిఎన్ సింగ్ కూడా తన వంతు కృషి చేశారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని రద్దు చేశారు. ఉన్న విశాఖ ఉక్కునే తుక్కుతుక్కుగా చేసి అమ్మాలని చూస్తున్నారు. అదేంటని అడిగితే ఏపీలో నీకేం పని అంటారు, ఏపీ దేశంలో లేదా, మేం మాట్లాడొద్దా, ఇవాళ అక్కడమ్ముతున్నావు, రేపు మా సింగరేణి ఈసీఐఎల్ బీహెచ్ఈఎల్ మీద పడతావు, ఇవాళ వాళ్ళ కష్టం వచ్చిందని మేం నోరు మూసుకొని కూర్చుంటే రేపు మాకు కష్టం వచ్చినప్పుడు ఎవరుంటారు, మనం తెలంగాణ బిడ్డలం కానీ ముందుగా భారతీయులం, దేశంలో ఎక్కడ తప్పు పని జరిగినా ప్రశ్నించాలి అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 30 రోజుల్లో 100 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం ఎలా అనే ఫార్మాట్ను నీతి ఆయోగ్ రెడీ చేసిందని ఎద్దేవా చేశారు. నగరంలో ఉన్న ఐడీపీఎల్ ఖతం చేశారని, హిందుస్థాన్ కేబుల్, బీఎస్ఎన్ఎల్ 80,000 కుటుంబాలను రోడ్డును పడేశారని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమానికి మద్దతు తెలిపిన తెలంగాణ మంత్రి కేటీఆర్కు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. కమిటీ కన్వీనర్ మంత్రి రాజశేఖర్, కో కన్వీనర్ గంధం వెంకట్రావు హైదరాబాద్లో మంత్రిని కలిసి ప్లాంట్ పరిస్థితిని వివరించారు. ఉక్కు ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనాలని విన్నవించామని, ప్లాంట్ పరిరక్షణ కోసం ఎంతటి పోరాటానికైనా సహకారం అందిస్తామని కేటీఆర్ చెప్పారని నాయకులు వివరించారు. మొత్తం మీద విశాఖ ఉక్కు పరిశ్రమపై కేంద్రం నిర్ణయంతో మరోసారి కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమ బాట పట్టాయి. నేతలు కళ్లు తెరవాల్సిందే అంటున్నాయి.